ఏపీ రాజకీయాల్లో జనసేన ట్విస్టుల మీద ట్విస్ట్ ఇవ్వబోతుందా? పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయే నిర్ణయాలు అటు భారతీయ జనతా పార్టీని ఇటు తెలుగుదేశం పార్టీని కూడా అయోమయంలో పడేస్తున్నాయా? తాజాగా వారాహి వాహనం ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో. అంతకుముందు కొండగట్లో కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్ళీ కథ మొదటికి వచ్చిందా అనే సందేహాలు మొదలైనాయి రాజకీయ విశ్లేషకుల సైతం. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేస్తాం. సార్, కొండగట్టు దగ్గర నుంచి ఆయన మళ్ళీ అన్న కొత్త రాగం అందుకున్నారా అన్నట్టుగా ఉంది మొన్న ఆయన వ్యాఖ్యలు. మళ్ళీ అవసరమైతే సింగిల్గా వెళ్తానంటున్నారు, పొత్తుల గురించి వారం రోజుల ముందు ఆలోచిస్తామంటున్నారు. ఏంటి వ్యూహం అన్న మార్చుకుంటున్నారా క్రమక్రమంగా పరిస్థితులను బట్టి? ఏం లేదు, అక్కడి నుంచి అవతల నుంచి రిప్లై లేదు కాబట్టి ఆ మొక్క చెప్తున్నారు. అంటే అవతల నుంచి రిప్లై లేదా ఇంట్రెస్ట్ లేదా వాళ్ళకి? అంటే ఈయన గౌరవనీయమైన స్కోర్ అని 57 చెప్పారు కదా, గౌరవనీయమైన ఇస్తే అసలు అధికారంలోకి రాము అనేటువంటి తెలుగుదేశానికి ఉన్న నమ్మకం. అవును, ఇప్పుడు ఎందుకంటే 50 స్థానాలు అంటే ఇక వీళ్ళకి 105 ఉంటాయి. అంతే, 105కి గెలవరు కదా, గెలవరు. ఏ 67-70 దగ్గర ఆగాలి. వీళ్ళకి ఇచ్చిన 57 అది ఇచ్చారంటే గనక తెలుగుదేశానికి ఒక క్లారిటీ ఉంది. ఏంటంటే తమ ఓట్లు ఎదురోళ్ళకి వెళ్ళవు, ఎదురోళ్ళ ఓట్లు తమకు వస్తాయి. కానీ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం ఓటు అవతలకి మౌల్డ్ అయ్యేటువంటిది ఒక 20-30% ఉంటుంది మాక్సిమం. అది కూడా ఇక పీక్ స్టేజ్ తెలుగుదేశం దెబ్బతింటుంది అనుకున్నప్పుడు అది కూడా వీళ్ళు తీసుకునే సీట్లు ఆ స్థానాల మీద ఆధారపడి నియోజకవర్గాల మీద అధిష్టానం గట్టిగా ఉండి అక్కడ లోకల్ గా తెలుగుదేశంలో బలమైన నాయకుడు లేకపోతే అవతల ఉన్న క్యాండిడేట్ కొంచెం ఫెమిలియర్ అయితే లైక్ మాణిక్యాలరావు, తర్వాత ఆయన పేరేంటి కామినేని, విష్ణుకుమార్ రాజు, వీళ్ళందరూ వ్యక్తిగతంగా ఆకుల సత్యనారాయణ వ్యక్తిగతంగా ఆ ఏరియాలో పలుకుబడి ఉంది. అక్కడ సరైనటువంటి తెలుగుదేశం నాయకుడు కూడా ఎదగల, అంటే ఉన్న వాళ్ళకంటే కూడా ఇతని క్యారెక్టర్ ఇతని కెపాసిటీ ఎక్కువ ఉంది అక్కడ పబ్లిక్ లో. వాళ్ళు గెలవగలిగారు నలుగురు అంతే. క్రిందసారి అబ్జర్వ్ చేస్తే మనం దాదాపుగా 15 స్థానాల నుంచి చివరికి అందులో 5 వీళ్ళ మనుషుల్ని పంపించారు, 5-6 తర్వాత స్నేహపూర్వక పోటీ అని చేశారు. అని చేస్తే చివరి కాలకు మిగిలింది 4. ఈ 4 కూడా వ్యక్తిగతంగా పలుకుబడి ఉన్నవాళ్ళు. డాక్టర్గా కామినేని చాలా మంది ఆ ఏరియాలో చాలా రోజుల నుంచి 10 రూపాయలు వైద్యం చేసేటువంటి వాడు. ఆ తర్వాత ఆకుల సత్యనారాయణ కూడా అంతే, డాక్టరు, ఆ ఏరియాలో ఫెమిలియరు. విష్ణుకుమార్ రాజు వచ్చేటప్పటికి దాదాపు 100 సంఘాలకి అధ్యక్షుడు సెక్రటరీనో ఉన్నాడు ఆయన. అంటే వైజాగ్లో దాన్ని ఏమంటారు వాకర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి లయన్స్ క్లబ్లు ఇట్లాగా అనేక అసోసియేషన్స్కి ఉన్నాడు. దానివల్ల అతనికి ఉపయోగపడింది. మాణిక్యాలరావు వచ్చేటప్పటికి ఫస్ట్ నుంచి ఫోటోగ్రాఫర్గా పనిచేశాడు ఒకప్పటి రోజుల్లో. అందువల్ల ఆయనకి అప్పటి నుంచినే ప్రెస్లో అప్ప మీకు తెలుసు పల్లెటూళ్ళల్లో ఫోటోలు పాత రోజుల్లో ఫోటోలు తీసేసి అందరికి పంచుతారు, అందరికి పంచుతారు. అది అతని డ్యూటీ. దానివల్ల అన్ని పార్టీల్లో అతనికి పాజిటివ్నెస్ ఉంది. నాకు ఫస్ట్ తెలియదు ఆయన మంత్రి అయ్యాక అన్నారనమాట, మీరు నన్ను మర్చిపోయి ఉంటారండి, ఒకసారి మా ఏరియాకి వచ్చినప్పుడు నేనే మీకు ఫోటోలు వీడియో కూడా ఇచ్చాను సార్ అదని చెప్పేసి. అంటే అంతగా ఇది ఉంటుంది, అది ఆ వ్యక్తిగతంగా ఇంటర్నల్ గా ఉండేటువంటి డీలింగ్ కూడా వాళ్ళకి ఉపయోగం అయ్యి ఉపయోగపడ్డాయి. అయ్యి ఒక 10-20% లెక్కేసుకుంటే ఆ మిగతాది ఈ కంబైన్ అంటే అది ఉండబట్టి ఇది యాడ్ అయింది తెలుగుదేశం ఫ్లేవర్ అనేది. మిగతా చోట్ల అట్లా అవ్వలేదు కదా. తెలంగాణలో ఏమైనా అయిందే? బీజేపీకి దాదాపు 45 సీట్లు ఇచ్చి 45 చోట్ల 5 ఎందుకు గెలిచింది? అంతకుముందు ఒకప్పుడు వితౌట్ పోతే అది దాదాపుగా 12 గెలిచింది, 7 గెలిచింది అప్పట్లో. ఇక్కడ ఒక 4 అక్కడ ఒక 3 దాకా గెలిచింది. ప్లస్ వీళ్ళతో పొత్తున్నటువంటి సందర్భంలో గతంలో ఇంద్రసేనారెడ్డి వీళ్ళందరూ గెలిచారు కదా. ఇంద్రసేనారెడ్డి సభాపక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు బీజేపీకి, 12 సీట్లు గెలిచారు అప్పట్లో. 6 MP సీట్లు కూడా గెలిచారు. వాళ్ళ హవా ఉన్న టైంలో నడిచింది, ఇప్పుడు అట్లా లేదు. ఆ తర్వాత చూస్తే వీళ్ళకి ఆ కాంబినేషన్ అనేదాన్ని అంటే అప్పుడే బీజేపీ బలపడింది 18%. ఆ టైంలో బీజేపీ ఓటు ఇటుకి షిఫ్ట్ అయింది. ఆ తర్వాత నుంచి తెలుగుదేశం వాళ్ళు గ్రహించింది ఏంటంటే బీజేపీని ఎదగనీయకూడదని. అందుకోసం టాక్టికల్గా చేసేది ఏంటంటే వీళ్ళ ఓటు అటు షిఫ్ట్ కానియరు, వాళ్ళ ఓటు మాత్రమే ఇటుకి షిఫ్ట్ చేసుకుంటారు. కానీ జనసేన విషయంలో 57 అడిగిన ఒకవేళ 15 ఇచ్చినా 20 ఇచ్చినా సరే జనసేన ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటుంది అనే పరిస్థితి నుంచి 57 ఇస్తే తప్ప పొత్తు పెట్టుకోను అనే పరిస్థితికి వచ్చారు అంటే ఏంటి, ఆయనకి పెరుగుతున్న బలం చూసుకున్నా లేదంటే భారతీయ జనతా పార్టీలో భవిష్యత్తు అవసరం చూసుకున్నా? లేదు, బార్గెనింగ్కి సంబంధించినటువంటి అంశం.
ఇప్పుడు ఆ మాటల మేలంగా పెరుగుతూ ఉంటది సంఖ్య. అంటే నేను ఎందుకు అంటున్నానంటే నిన్న ఆయన బయటలో చాలా క్లియర్ గా అన్నారు, మీరు బీజేపీతో కొండగట్టులో మాట్లాడింది ఇక్కడ కాదు, మీరు బీజేపీతో తెగతెంపులు చేసుకుంటారా అంటే అసలు సమస్య లేదు, మేము బీజేపీతోనే ఉంటాం, కాని పక్షంలో సింగిల్ గానే ఆలోచిస్తా ఉన్నారు తప్ప నేను బీజేపీతో ఉండనో. మూడో పాయింట్ అన్నారు మళ్ళీ వేరే పొత్తులు ఆలోచిస్తాం. అదే అంటున్నాను, అంటే బీజేపీ కాదనుకుంటే నన్ను, అంటే నేను వద్దనుకుంటే కాదు కదా, బీజేపీ నన్ను పంపించేస్తే అనేది ఏంటి, అంత మార్పు ఎందుకు వచ్చింది? ఏం లేదు, అది కూడా వ్యూహమే. ఆయన బీజేపీని నాతో రమ్మంటున్నారు, రాకపోతే నేను వెళ్తానని బీజేపీకి హెచ్చరికిస్తున్నారు, రాకపోతే వేరే కొత్త పొత్తు అని బీజేపీకి హెచ్చరికిస్తున్నారు. బీజేపీతో ఆల్రెడీ ఆయన ఎప్పుడైతే మొన్న గౌరవప్రదమైనటువంటి పొత్తు అన్నాడు, సీట్లు అన్నాడు, అక్కడతో తెలుగుదేశంతో వెళ్ళిపోయినట్టు కన్ఫర్మ్ అయిపోయింది కదా పబ్లిక్ కి. దాంతో బీజేపీ ఏమండి వెంటనే, వాస్తవంగా నేను కొండగట్టుకు ముందు అది వ్యూహాత్మకంగా వివరించింది, రాజకీయం నేర్చుకున్నారు కదా. ఇప్పుడు తర్వాత అనుకుంటా కదా కొండగట్టు తర్వాత భీమవరంలో ఈ కార్యవర్గ సమావేశం, దానికి ముందు మాట్లాడారు సోమిరాజు గారు. ఎందుకని, కరెక్ట్ గా నిన్న భీమవరంలో తీర్మానం రెడీ అయింది, ఏమని 175కి 175 స్థానాలు పోటీ చేయాలి అని. ఆ తీర్మానం పెడితే ఇక వాళ్ళు ఇక జనసేన వదిలేసుకున్నట్టే, దానికి బ్రేక్ వేసారు ఈయన. ఇది మొన్న ఎప్పుడైతే 57 అన్నారు, ఇక అక్కడతో వాళ్ళు ప్రిపేర్ అయిపోయేసి మేము 175కి 175 రెడీ అని చెప్పడానికి ప్రిపేర్ అయ్యారు. ఆ టైంలో బీజేపీని, ఇప్పుడు ఈయన ఏంటంటే చివరిదాకా బీజేపీని అలాగా గ్రిప్లో ఉంచాలి, దాన్ని ఎదగనీయకూడదు ఇండివిజువల్ గా, ఇండివిజువల్ గా ఎదగనీయకూడదు. ఇప్పుడు కనుక బిగిన్ అయితే ఇండివిజువల్ గా ఎదగడం బిగిన్ అవుతుంది, అది ఎదిగితే ఇప్పుడు ఈయనకి కాంపిటీషన్ అవుతుంది. ఎందుకంటే రేపు మోడీ ఇంపాక్ట్, తెలంగాణ ఇంపాక్ట్ ఇవన్నీ దిగుతాయి, రేపు మళ్ళీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ఇవన్నీ ఉంటాయి కదా, అది ఎదగకూడదు, ఎదిగితే ప్రమాదం. ఒకేసారి పాప నేను నాలుగు వైపున వ్యూహాలు అనుసరిస్తున్నాను. అంటే అట్ ద సేమ్ టైం మోడీ అవసరం, లేదంటే కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తే ఈయన కూటమిలో ఉన్నా ఎక్కడున్నా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది, అది కూడా ఈయన దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారా? కాదు కాదు, ఇక్కడ ముందు అలకనైతే మోడీ ఆ మాట అన్నాక ఈయన కనకూడదు. మోడీ గెలిచాక, ఏది మోడీని గెలిచాక పొత్తులకు సంబంధించి తెలుగుదేశంతో కలవకూడదు. తెలుగుదేశంతో ఎప్పుడైతే కలిశారు ఏదో పరామర్శలు అని చెప్పినా సరే పోని పరామర్శ అనుకుందాం అంటే ఆయన నోటితోనే అనేసారు కదా 57 సీట్లని, ఇంకా అక్కడతో కథ అయిపోయింది, క్లోజ్. అది ఇంకా బీజేపీని మొహమాట పడేది ఆగుతులేదు. ఇక్కడ ఏంటంటే బీజేపీని కార్నర్ చేయడానికి వేసిన ఎత్తుగడ, కరెక్ట్ గా బీజేపీ కార్యవర్గ సమావేశం తీర్మానం తెలుసు, అంతకు ముందు రోజునే నేను వీడియో కూడా చేశాను దాని మీద క్లియర్ గా ఏం చేయబోతున్నారు అన్నటువంటిది. అది దానికి బ్రేక్ వేయడానికి ఏం చేశారంటే నేను బీజేపీతోనే ఉన్నాను, ఒకటి బీజేపీతో కలిసి పోటీ చేస్తాం, కాదనుకుంటే అప్పుడు ఒంటరిగా పోటీ చేయడమా లేకపోతే వేరే పొత్త అనగానే ఏంటి, బీజేపీ వాళ్ళు కనుక అప్పుడు 175 అని అనుకుంటే అదిగో చూసారా నన్ను వద్దనుకున్నారు వాళ్ళు, నేను వద్దనుకోలేదుగా అని వాళ్ళ ఇరికిచ్చడం. ఇప్పుడు క్రిందటిసారి చంద్రబాబు జగన్ ట్రాప్లో పడేసి బీజేపీ నుంచి అవతలకు వచ్చాడు, కానీ దోషి ఎవరిని చూపెట్టాడు, మోడీనే చూపెట్టాడు, మోడీనే దొంగ చేశాడు. ఇప్పుడు ఈయనైనా అంతే, బయటికి వెళ్ళాలి కానీ బీజేపీనే దొంగగా చూపించాలి ప్రస్తుతం ఎత్తుగడ అది నడు. అంటే ఒకవేళ 57కి ఒప్పుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఈయన బీజేపీతో ట్రావెల్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, అదే కనుక జరిగితే అక్కడ కూడా ఇంతే ఉంటుందా, 50-50 ఉంటుందా, లేదంటే 60-40 ఉంటుందా? 57 వాళ్ళు ఎవరండి సచ్చిన, 50 ఇవ్వడం కూడా అసాధ్యం. అవును, మాక్సిమం 18 నుంచి 25 వాళ్ళు బేరం పెట్టి తప్పదు అనుకుంటే 30 దాకా వెళ్తారు అంతే, అదే లేదు అనుకుంటే ఆగిపోతారు. డెడ్ లైన్ అంతే, 40 ఇవ్వడం అంటే గగనం, 40 ఇస్తే మేబీ అప్పుడు ఈ సుజనలు సీఎం రమేష్ వీళ్ళందరినీ అవసరమైతే జనసేనలోకి చేర్పించి, సీఎం రమేష్ అనుకోండి వాళ్ళందరినీ జనసేనలోకి చేర్పించి జనసేన తరఫున పోటీ చేయించినా ఆశ్చర్యపోనక్కర్ల, కన్నాలు వీళ్ళందరినీ అలాగే ఒప్పుకుంటే గనక ఇస్తానొచ్చు 40లో, అంతవరకు అయితే గనక ఆప్షన్ ఉంటుంది. దానికి పవన్ ఒప్పుకోడు కదా, వాళ్ళందరూ రేపు పొద్దున్న తనమాట ఎందుకంటారు అప్పుడు, కాబట్టి అది వర్కౌట్ కాదు. అందుకని ఇప్పుడు ఈయనకి కావాల్సినటువంటిది మినిమం 8 సీట్లు అన్నటువంటి, బీజేపీ ఆ స్థాయిలో ఒకవేళ పొత్తులో ఉంటే ఏ స్థాయిలో ఇచ్చే అవకాశం ఉంటుంది? బీజేపీ ఈయనకి ఇవ్వదు, ఈయనే బీజేపీకి ఇవ్వాలి. ఇక్కడ బీజేపీతో పొత్తులో అప్పర్ హ్యాండ్ జనసేన, తెలుగుదేశంతో పొత్తులో అప్పర్ హ్యాండ్ తెలుగుదేశం, ఇది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు కనుక తెలుగుదేశం బీజేపీ, అదే తెలుగుదేశం జనసేన కలిస్తే తెలుగుదేశం నీకు 15 ఇస్తానని బేరమాడి మాక్సిమం 30 దగ్గర తెగేస్తుంది. అదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈయన బీజేపీకి 15 30 ఇస్తానని చెప్పచ్చు.
అంత మించి ఒక్కర్లేదు అంటే భారతీయ జనతా పార్టీ ఈయన చేతిలో పెడతదా అంత అంటే పొత్తులో బలం అడుగుతారు కదా మీ క్రిందసారి 1% కదా వచ్చింది అదే మాకు 6% వచ్చింది అంటాడు ఈయన బార్గెనింగ్ ఇప్పుడు ఈయనతో 57 స్థానాలు గురించి బేరవాడినప్పుడు వాళ్ళతో ఎందుకు ఉంటది ఒకవేళ అలా ఇచ్చిన ఈయన కనీసం 100 స్థానాల్లో నిలబెట్టేంత సామర్థ్యాలు అభ్యర్థులు ఉండాలి కదా అది చూడాలి అది ఇప్పుడు ఆయన దృష్టిలో ఉన్నారు అనేది ఆయన ఫీలింగ్ జనాలకైతే ఏ లీడరు కనిపించట్లేదు నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల కొంచెం ఫెమిలియర్ ఫేసెస్ అనేవాళ్ళు ఎవరన్నా లోకల్ గా ఉన్నటువంటి పాత పార్టీలో నుంచి వచ్చినటువంటి పొత్తు వ్యూహాలు బెడిసికొట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ మీద కూడా ఏమైనా విరక్తి చెందుతున్నారా పవన్ కళ్యాణ్? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈయన యాత్రకు రెడీ అవుతున్నారు, నారా లోకేష్ గారు అయిపోయింది, ఇంకా ఆయనకైనా ఇండివిజువల్ గా పార్టీని పైకి తీసుకురాడే వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. టీడీపీ కూడా రేపు పొద్దున తేడా వస్తే నాకు జనసేనతో అవసరం లేదు అని చెప్పి వదిలేస్తుందనే ఆలోచన ఈయనలో ఉందా? ఈయన 50 60 అడిగితే చేయదు, పొత్తు పెట్టుకోదు, అవసరం లేదని చెప్తుంది. మాక్సిమం ఒక 20-30 దగ్గర వరకు అయితే జనసేనతో పొత్తుకి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కావాల్సింది అదే. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఖచ్చితంగా తను ముందు గౌరవప్రదమైంది లేకపోతే కాపులు ఎంటర్ అవరు. ఒకటి, ఇప్పుడు బేసిక్గా ఈయన కులాన్ని వెంట పెట్టుకుని రావాలనుకుంటున్నారు. కులం ఇంకా ఓన్ చేసుకోవాలి. కులంలో ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు ఓన్ చేసుకుంటున్నారు, కానీ ఆ కుటుంబాలు ఇంకా ఓన్ చేసుకోవట్లా. ఎందుకు అంటే తెలుగుదేశంతో పడని కుటుంబాలు అది. రెండవది, ఫస్ట్ నుంచి వాళ్ళతో పోరాడిన కుటుంబాలు. అవి రావాలి అంటే ఏదో ఒక హోప్ కావాలి కదా. జగన్ మీద, జగన్ వల్ల వాళ్ళకేం నష్టం లేదు, కాపులకి ఏమైనా నష్టం ఉందా జగన్ వల్ల, లేదా వేరే క్యాస్ట్కి ఏమైనా నష్టం ఉందా? ఒక కమ్మ సామాజిక వర్గం కూడా కులానికి ఏం నష్టం రాలా. ఆ కులంలో ఉన్న రాజకీయ నాయకులు లేదంటే పెద్ద సంపాదించుకునే వాళ్ళు సైడ్ రూట్లలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నిజమైన కమ్మలకి ఏం ప్రాబ్లం ఉంది, నిజమైన కాపుకి ఏం ప్రాబ్లం ఉంది? కాబట్టి వాళ్ళు ఎందుకు రావాలి ఇటుకి అంటే ఒక ఆశ కావాలి. ఇదిగో ఈ రెండు కులాలే కాదు, మావాడికి కూడా అవకాశం వస్తుంది అని. మావాడికి అవకాశం రావడం అంటే సీఎం ఛాన్స్. సీఎం ఛాన్స్ ఇవ్వకుండా కనుక ఓ 15 తీసుకుంటే మొన్న వచ్చిన 6కు ఇంకో 2 3 యాడ్ అవుతుంది, అది కూడా చెప్పలేము, గ్యారంటీ ఉండదు. అంటే మహాయితో 10% 12% వరకు వెళ్తదేమో, అది కూడా డౌట్ఫుల్లే. అదే ఈయనకు కూడా సీఎం అంటే అప్పుడు మిగతా 100కి 60 మంది అన్న 60 నుంచి 70 మంది సపోర్ట్ చేస్తారు. అంటే గౌరవప్రదమైన పొత్తుకు తెలుగుదేశం పార్టీ అంగీకరించలేదు అని కొన్ని సామాజిక వర్గాల నుంచి సింపతికి రాదా జనసేనకి? అప్పుడేం 1% గెయిన్ అవ్వదా? అది ఎప్పుడు వస్తుందంటే ఈయన దానికోసం వెంపర్లాడకపోయి ఉంటే. మొదటి రేంజ్లో అయితే కనుక ఈయన వెంట పడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ అనే ఫీలింగ్ వచ్చింది. క్రమంగా వాళ్ళు ఆ విషయం అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నాక ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ అంతకుముందు ఏంటి వాళ్లే కదా అడిగింది పవన్ మీరు రండి రండి అని చెప్పేసి, పవన్ ఓకే అన్నాక వాళ్ళు డౌన్ ప్లే బిగిన్ చేశారు. పవన్కి అంత సీన్ లేదు మొన్న వాళ్ళ డిబేట్లు అంటే ఇంకేమక్కర్లా, తెలుగుదేశానికి బలమైన బలహీనతైనా వాళ్ళ టీవీ డిబేట్లే. తెలుగుదేశం చెప్పిస్తుందా వాళ్ళతో అంటే కాదు, తెలుగుదేశం ఆత్మతో వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ మాటల్లో మొన్న వాడటం బిగిన్ చేసింది ఏంటి, ఇద్దరు ముగ్గురు వాళ్ళ అధికార ప్రతినిధులు ఈవెన్ అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, మేము ఒకటి మా పక్కన 0, అది వచ్చి చేరితే దానికి వాల్యూ, లేదంటే కనుక లేదు అనేది వాళ్ళు మాట్లాడుతున్నది. అంటే ఏంటి ఇక్కడ, తెలుగుదేశం పార్టీ ఒకటిగా ఉంటే పక్కన 0 ఇది అనేటువంటి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే నిజం వాళ్ళ 0 కొత్తగా పోయి తెచ్చేది ఏం లేదు, అంతే కదా. కానీ వీళ్ళు ఒకటిగానే మిగిలిపోతారు రేపు జనసేన లేకపోతే. ఆ ఫండమెంటల్ పాయింట్ మిస్ చేసుకున్నారంటే వాళ్ళేం మిస్ చేసుకోవట్లా. లొంగితే బార్గెనింగ్లో అవతలవుతుంది. ముందు ఆ ముక్కలంటం వలన పవన్ కళ్యాణ్ కాస్త డామినేషన్ పెంచాడు, కాబట్టి ఆ డామినేషన్ తగ్గించడానికి మొన్ననగా ఈయన పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇస్తే ఆ రోజు నుండి ఈ రోజు వరకు రిప్లైలే. బేసిక్గా చూస్తే ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం ఏమన్నా బహిరంగంగా ఒక కమిటీని వేసి ఏమైనా మాట్లాడిందా? లేదు, ఇదివరకైతే బీజేపీకి అట్లా మాట్లాడిందిగా, ఎందుకే లేదు కమిటీ. రెండవది, సీట్లకు సంబంధించి అదిగో అప్పట్లో బీజేపీ వాళ్ళు 10-20 అడుగుతుంటే అన్ని కుదరదు, 40 అడుగుతుంటే ఎన్ని కుదరదు ఇవన్నీ చెప్పింది, ఇప్పుడు ఎందుకు నోరు మీద పట్ల? అంటే తెర వెనకే చర్చలకు ప్రిపేర్ అవుతుంది. తెర వెనక చర్చల వలన ఏమవుతుందంటే ఈ పవన్ వాయిస్ పోదు అక్కడికి. ఆ వెళ్ళినటువంటి వాళ్ళతో మాట్లాడేది ఏం మాట్లాడతారు, చూడవయ్యా మీకు వచ్చింది 10,000 ఓట్లు 25,000 ఓట్లు 10,000 ఓట్లు వచ్చినాయి, 10,000 ఓట్లు వచ్చిన చూడ మాకు వచ్చింది 70,000 ఓట్లు మీకే సేపించాలా, ఆలోచించండి మీరు మాత్రం, అసలు వచ్చేస్తారు 70,000 మంది ఇటు మారిపోతారు, మీకు మారరు కదా, మీకు ఇచ్చిపోతారు కదా,
అదే మీకు 30,000 వచ్చినాయి, ఓకే అక్కడ తీసుకోండి అన్నారు అనుకోండి, అక్కడ 10-12కి మించి రాదు. ఈ దబాయించేస్తారు అక్కడ ఆ పొత్తు దగ్గర. దానికి తోడు ఇంకోటి మనీ ఇష్యూ. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే స్టేట్మెంట్ లేదు చూడండి ఇప్పుడు. అవును, అసలు పార్టీ పెట్టిందే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని కదా. ఇప్పుడు ఎక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే స్టేట్మెంట్ ఎక్కడన్నా వస్తుంది జనసేన నుంచి? లేదు కదా. అంటే డబ్బు పెట్టాలి, డబ్బు పవన్ కళ్యాణ్ ఇస్తాడా? లేదు, ఇవ్వలేడు. ఇప్పుడు తెలుగుదేశం ఏమంటది, నీకు టికెట్లు నేనే ఇచ్చి, డబ్బులు నేనే ఇచ్చి, మళ్ళీ సీఎం కూడా నేనే ఇవ్వాలా నీకు, ఈఎన్ అట కుదురుతుంది అంటది. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, కరెక్ట్, నువ్వు అవన్నీ మాట్లాడే రూటు కరెక్టే, కానీ నేను లేకపోతే నువ్వు సీఎం కావు, నీ చేతికి సీట్లు రావు, నీకు అధికారము రాదు, తర్వాత తెలుగుదేశం ఉండడం ఉండదు కదా అంటాడు. ఇతని బార్గెనింగ్ ఇది వ్యూహమే అతను చేస్తుంది. ఆ వ్యూహంలో ఉన్న బార్గెనింగ్ ఏంటంటే గౌరవప్రదమైనటువంటిది లేకపోతే శాశ్వతంగా పవన్ కళ్యాణ్ నష్టపోతాడు, శాశ్వతంగా నష్టపోతాడు. అంటే ఒక్కసారి ఇప్పుడు తలదించుకుంటే ఇంకా జీవితాంతం తలెత్తుకోలేరేమో. అందులో అసలు ఆ ఈగోలో నుంచి వచ్చిందే కదా ఇప్పుడు పార్టీ, తరతరాలుగా వాళ్ళు వీళ్ళే వస్తున్నారు, మేమేంటి అనేది, మేమేంటి అన్నది కనుక సరెండర్ అయితే ఇంకెందుకు? అవును. అయితే ఇక్కడ ఇందులో ఈ పొత్తులో వెంపర్లాట అనేది ఇప్పుడు, అంటే మొన్న నోవాటెల్లో కలిసినప్పుడు ఆయన అన్నారు, నేను ఆహ్వానిస్తున్నాను కలిసి ఈ పార్టీని గద్దించాను, చంద్రబాబు గారు మాట్లాడారు. తర్వాత మొన్న హైదరాబాద్లో కలిశారు. ఈ మధ్యన మాత్రం చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణే బయటపడుతున్నారు. మొన్న నాగబాబు గారు కూడా మాట్లాడారు, పొత్తుల విషయం తమ్ముడు చూసుకుంటాడు అది అని. వీళ్ళ టీడీపీ నుంచి అయితే చంద్రబాబు గారి నుంచి కానీ లోకేష్ గారి నుంచి కానీ జనసేనతో కలవాలి, జనసేన మమ్మల్ని కలుపుకోవాలనే వెంపర్లాట ఈ మధ్యన తగ్గినట్టుగా కనిపిస్తుంది. అసలు తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏమైనా మార్చుకుంటుందా? తన కూడా అవసరమైతే మనం సింగిల్ గెలిపేసి వద్దాంలే ఈసారి కానీ. వాళ్ళు నిజమైన వ్యూహం వేస్తున్నారు అంతేనా? ఈయన వ్యూహం నేను వేస్తున్నాను, లేదంటే గిల్లు వదిలేశారు. వాళ్ళు నిజమైన వ్యూహం వేశారు. చంద్రబాబు తనకి తానుగా తగ్గి పవన్ కళ్యాణ్ పిలిచాడు, పవన్ దగ్గరికి వెళ్ళాడు రెండు సార్లు. అంత మహానుభావుడు, 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆయన, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి 25 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంతటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ కోసం అత్తారింటికి దారేది డైలాగ్ టైప్లో నెగ్గడం కాకుండా తగ్గెళ్ళాడు అలాంటిది. అంత మహానుభావుడు ఆయన. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ దానికంటే కూడా అక్కడ సింపతి అటుకెళ్ళింది ఆ విషయంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చాడు. కానీ పవన్ ఏం చేస్తున్నాడు, తను సీఎం అయిపోవాలనుకుంటున్నాడు, లేకపోతే ప్రయోజనం అంత అంటే మొత్తం గెయిన్ అంతా ఆయన పొందాలనుకుంటున్నాడు. దీనివలన అవసరం ఉంది కానీ దిగజారిపోనక్కర్లేదే మనవుడు పాపం అనే ఫీలింగ్ తెలుగుదేశం సింపతైజర్స్లో వచ్చేసి. రెండో కాన్సెప్ట్ ఏంటి, తెలుగుదేశంలో వాళ్ళు ఎవ్వరూ కూడా పవన్ తమ అవసరం కోసం కావాలని కోరుకుంటున్నారు, కానీ పవన్ని సీఎంగా చూసేందుకు ఏ ఒక్కళ్ళు అంగీకరించట్లా. మీరు ఇది చాలా మెయిన్ పాయింట్, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవ్వరూ కూడా పవన్ ని సీఎం అనే పదాన్ని పొరపాటు కూడా యాక్సెప్ట్ ఇంకోటి డిపెండ్ అయ్యి ఉన్నాడు తన మీద. అంటే టీడీపీలో ఉన్న కాపునేతలకు కూడా అదే ఆలోచన ఉందంటారా? ఖచ్చితంగా, ఇంకేముంటుంది వాళ్ళకి కూడా. చంద్రబాబు దేవుడు, తర్వాత ఆయన బుద్ధాంకన్ గారు చెప్పినట్టు చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు, లోకేష్ గారి తర్వాత దేవాన్షి కూడా సీఎం అయిపోయారు. ముగ్గురు సీఎంలు వచ్చేసారు మనకి, దాదాపు 2070 దాకా మనకి సీఎంలు వచ్చేసారు క్యాండిడేట్లు, తెలుగుదేశం క్యాండిడేట్లు వచ్చేసారు. అంత వచ్చేసినప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది ఇక్కడ? వాళ్ళు అంత ప్రిపేర్డ్గా ఉన్నారు. అందులోనూ బీసీ నాయకుడే కదా బుద్ధాయంకన్నా, అయ్యన్న పాత్రని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడింది. ఇలా మనవాళ్ళు కూడా వాళ్ళ మనవాళ్ళతో ఆడుకుంటారట, అంటే దేవాంశ వాళ్ళ పిల్లలతో ఆడుకోవడానికి కూడా రెడీ చేశారు. ఇంత ఉన్నప్పుడు పవన్ ఎట్లాగే మధ్యలో సీఎంగా తీసుకొస్తారు? అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అయితే గీతే పొత్తుకైతే 18-35 దగ్గరనో ఆగుతారు, అంతకు మించి అయితే వాళ్ళు వదులుకుంటారు. పోతే పోయింది ఈ ట్రిప్పు, ఈ ట్రిప్ పోతే నెక్స్ట్ జనసేన ఉండదు అనేది వాళ్ళ ధైర్యం. ఎందుకంటే వరుసగా 3 టర్మ్స్, 2014, 2019, 2024 పోతే అసలే ఇప్పటికే 14 తర్వాత కొంతమంది వచ్చిన వాళ్ళు అందరూ 19 తర్వాత వెళ్ళిపోయారు. ఇప్పుడు బాలరాజులు, ఆకుల సత్యనారాయణలు, జేడి లక్ష్మీనారాయణలు, వీళ్ళందరూ ఎవరు లేరు కదా ఇప్పుడు. రేపటికి ఇంకెవరు ఉంటారు? ఉట్టి కార్యకర్తలు సరే, ఈ హంగామా ఎప్పుడు ఉంటుంది, పవన్ వస్తే కేకలేయడం, వెళ్ళలేయడం ఎప్పుడు ఉంటుంది. కానీ దానికి పడిపోయే క్యారెక్టర్లు కాదు వీళ్ళు, వీళ్ళకి బాగానే తెలుసు వ్యవహారం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాకపోతే జగన్ తొక్కి పడేస్తాడేమో అని భయం ఉంది. కానీ ఇప్పుడు కనుక పవన్ సీఎం ఇస్తే ఇక శాశ్వతంగా ఒక ఆప్షన్ ఇచ్చినట్టు, ఇప్పుడు కనుక ఆ పాయింట్ లేకుండా కనుక రాజకీయం చేస్తే వీళ్ళు, పవన్ కళ్యాణ్
అయితే గత్యంతరం లేక తమతో కలవాలి, లేదంటే తను ఇక బీజేపీతోనే మూవ్ అవ్వాలి. బీజేపీ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసినా పెద్దగా సాధించగలిగేది ఏముండదు. కాబట్టి ప్రధాన పక్షంగా వైసీపీ ఉంటుంది, సెకండ్ పక్షంగా మనం ఉంటాం. నెక్స్ట్ ఇప్పుడు జనసేనలో మిగిలిన నాయకులు కూడా మన దగ్గరికి వచ్చేస్తారు ఆటోమేటిక్గా. అప్పుడు అట్లాగే ప్రభుత్వ వ్యతిరేక తీవ్రంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు పథకాలు ఇచ్చుకుంటున్న జగన్ అంటే సంకీర్ణం దిశగా వెళ్ళే అవకాశం కూడా ఉండదు. ఏది బీజేపీతో కలిసి జనసేన ఉంటే, ఇప్పుడు ఇప్పుడు గనక రన్నింగ్ లో బీజేపీ జనసేన బలంగా ఉండుంటే ఈ మధ్యలో ఈ తతంగం అంతా లేదు. అంటే జనసేన బలం సరిపోదా అంటున్నాను నేను. బీజేపీతో కలిసి ఉంటే జనసేన బలం సరిపోయి సంకీర్ణం దిశగా అయినా వెళ్ళదా అంటే, అది నేను అంటున్నదే. అది ఎప్పుడు వస్తుంది? ఇప్పటికే గనక వీళ్ళు లైమ్ లైట్ లో ఉండుంటే, బీజేపీ జనసేన ఇప్పటికే ట్రయాంగులర్ ఫైట్ ఇచ్చి ఉంటే రేపు పాతికి దాకా కొట్టుండేవాడు. కొట్టి అప్పుడు సంకీర్ణంలో వీళ్ళకి ఒక 50-60 వస్తే మద్దతు ఇచ్చిండేవాడు. కానీ ఇక్కడ అట్లా కుదరలేదుగా. అప్పుడు ఈవెన్ బీజేపీ కూడా సపోర్ట్ చేసేది, ఎందుకంటే అప్పటికి జగన్ మీద కొంత కోపం వస్తుంది. ఎమ్మెల్యేలు మంత్రి పదవులు రాక అట్లాంటి వాళ్ళు అవసరమైతే 20 మందిని కావాలంటే, ఇప్పుడు మొన్న తెలంగాణలో ఇచ్చినట్టు తలకు ఒక 5 కోట్లు కాకపోతే 10 కోట్లు ఇచ్చి తీసుకొచ్చి మరో షిండేని తయారు చేస్తారు అక్కడ. అందులో నుంచి ఉంటుంది, అది ఉండేది అప్పుడు సంకీర్ణంగా అవకాశం ఉండేది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు బీజేపీని ఈయన ఎదగనీ ఎట్లా, ఈయన ఎదగట్లేదు. దానివల్ల చివరిలో బీజేపీతో కలిసి పోటీ చేసినా పెద్దగా ఏముండదు ఇంపాక్ట్, ఓటు డివిజన్ చేయగలుగుతారు అంతే. సీట్లు పెద్దగా ఇంపాక్ట్ ఏముండదు మాక్సిమం, ఎందుకంటే జగన్ మీద తీవ్ర ద్వేషం ఉంటే ఆల్రెడీ ఇక అటు టర్న్ అయిపోతారు వాళ్ళు. తెలుగుదేశం ఇటు వచ్చే తగ్గిపోతూ దాని ఇంపాక్ట్ అనేది ఫేస్ చేస్తారు. అది అందుకనే పవన్ తో మేము ఉన్నామన్న దాన్ని చూపించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందు ఎక్కువ కండిషన్స్ పెట్టేసుకున్నారా, వ్యతిరేక ఓటు చేయాలనివ్వనని, 57 సీట్లకి తగ్గితే గౌరవప్రదమైన పొత్తు కాకపోతే నేను తగ్గనని, లేదంటే ఖచ్చితంగా సీఎం ఛాన్స్ పవర్ షేరింగ్ ఇవ్వాలని, ఈ కండిషన్స్ అన్ని జనసేన ఒక సంక్లిష్ట పరిస్థితికి ఆయనకు ఆయనే తీసుకెళ్తున్నారా? ఏం లేదు, అది ఆయన చెప్తున్నారు కదా ఆయన వ్యూహం అని. అంటే అవన్నీ అయ్యిలా కనబడట్లేదు కదా, వాటిలో ఏదో ఒకటి వదులుకోవాలి. మెయిన్ వ్యతిరేక ఓటు చేయకూడదు. మీకు వ్యూహం వేసే వాళ్ళు ఎప్పుడు కూడా అట్లా అనుకోరు. మేమే అద్భుతమైన వ్యూహకర్తలు అని అనుకుంటారు. చిరంజీవి గారు వ్యూహం ఏమనుకున్నారు ఆ రోజున, అసలు ఈయన పని అయిపోయింది, రాజశేఖర రెడ్డి పని ఇంటికి వెళ్ళిపోవడమే, చంద్రబాబు శాంత వెళ్ళిపోయాడని. అలాగే మోడీకి వ్యతిరేకంగా మొన్నటిసారి చంద్రబాబు రాహుల్తో కలిశాక ఏమన్నాడు, వ్యూహమే కదా అది, లేదు 2018లో వ్యూహమే కదా అది. వ్యూహం వేస్తే, వ్యూహం వేసే వాళ్ళ ఆలోచన ఎట్టుంటుందంటే, సినిమాల్లో మాట్లాడుతూ ఉంటారు సినిమా రాబోయే ముందే అందులో ఆ లుక్ చూడగానే బ్లాక్ బస్టర్ బాక్సులు బద్దలు పగల తీస్తున్నారు ఇరగ తీస్తున్నారు, అట్లాగే ఉంటుంది వ్యూహాలు కూడా. ప్రాక్టికల్గా జనం మైండ్ సెట్ అనేది రీడ్ చేయాలి. ఈ రీడ్ చేసేటువంటిది ఎవరి కాళ్ళు తమ దగ్గరకు వచ్చిన జనం మైండ్ సెట్ రీడ్ చేస్తారు తప్పించి, ఇళ్లలో కూర్చున్న వాళ్ళ మైండ్ సెట్ రీడ్ చేయగలిగితే ఆడు మగాడు. అది అట్లా కుదిరినోడు ఒక మోడీ, ఒక కేసీఆర్, ఒక మమతా బెనర్జీ, ఒక జగన్, ఒకప్పుడు బాబు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో బాబు లేడు. బాబు, బాబుకి ఐడియా ఉంది బట్ బయటపడ్డాం. ఇళ్లల్లో ఉన్నోళ్లలో మనం పోయాం చాలా వరకు. ఇళ్లల్లో ఉన్నోళ్లలో తెలుగుదేశం ఇవాళ ఏమి అర్జెంటుగా ఎస్టాబ్లిష్ పెంచుకోవట్లేదు, ఎందుకంటే సుదీర్ఘకాలం పరిపాలన చేసిన పార్టీ. ఇప్పుడు మీ కష్టాలన్నిటికీ కారణం జగను, నేను వస్తే అంటే ఈ కష్టాలు జగన్ వచ్చాక వచ్చిన కష్టాలా? సమస్యలు ఇప్పుడు ఏయైనా సరే జగన్ వచ్చాక వచ్చిన ప్రయోజనాలు వాళ్ళకి గుర్తుంటాయి. వచ్చిన కష్టాలకు సంబంధించి బాబు వస్తే తీరుస్తాడని లేదు, బాబు ఇంకా కష్టపెడతాడనే ఫీలింగ్ ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన ఆయన ఆ గ్యాప్ తీసేసుకుంటున్నాడు, వదిలేస్తున్నాడు. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఆల్టర్నేటివ్ ఎక్కడుంది ఇంకా? ఇప్పుడు వెళ్లాల్సిన రూట్ ఏంటి? ఓసారి వాళ్ళని చూసేశారు, ఓసారి ఇలా చూసేశారు, ఓసారి మాకు ఇయ్యండి, ఓ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చారు, ఓసారి వాళ్ళకి ఇచ్చారు కదా, ఈసారి మాకు ఇయ్యండి ఈ మొక్క ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనేది కాస్త నేను కలుపుతా. ఎప్పుడైతే జగన్ని గద్దెదించడం కోసమే కలుస్తానన్నారో అక్కడతో సగం కట్ అయిపోయింది. జగను చంద్రబాబుని దించడానికి నాకు ఓటేమైనా అడగల, నన్ను ఓటేసి గెలిపిస్తే నీకు ఇచ్చేస్తానని అడిగాడు. నువ్వు గెలిస్తే ఆటోమేటిక్ 2 ఓడిపోయినట్టే కదా, అది అతను ఆ లాజిక్ ప్రయోగించాడు. అంటే నెగిటివ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ 2014లో నడిపాడు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో పవర్లోకి రావడానికి లేదు, సుదీర్ఘకాలం పాటు దుర్మార్గుడని వర్కౌట్ కాల. 2019లో నన్ను చూసి ఓటేయండి, మార్పు తీసుకొచ్చే బాధ్యత నాదన్నాడు. అతను ఇచ్చిన హామీల్లో ఎంత మార్పు వచ్చిందేంటి అనేది జనం డిసైడ్ చేస్తారు.
బట్ ఇప్పుడు చంద్రబాబు నాకు ఒక ఛాన్స్ అన్నానికి లేదు. చంద్రబాబు అడుగుతున్నది జగన్ని దించేసి నాకు ఇయ్యని, పవన్ అడుగుతోంది జగన్ని దించేసి నాకు ఇయ్యని. అలా కాకుండా వాళ్ళిద్దరినీ చూసేశారు కదా నాకు ఇయ్యి అనే పాయింట్తో ఈయన వెళ్ళి మొదట్లో మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ చంద్రబాబు పాలన తెస్తానంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంకొక ల్యాప్సెస్ ఉంది ఏంటంటే ఇప్పుడు నేను ఇస్తాను హామీలన్నీ రేపు పొద్దున వాళ్ళకి అది చేసేస్తాను వీళ్ళకి ఇచ్చేసేస్తాను ఇవన్నీ కూడా నేను రేపు వచ్చేస్తే చేసేస్తాను నన్ను నమ్మండి అనేటి. ఓసారి నమ్మారు 14లో. 14లో తెలుగుదేశం మేనిఫెస్టో అమలు చేయించే బాధ్యత నాది, లేకపోతే నన్ను చొక్కా పట్టుకోమన్నాడు. ఏది చేయలేదుగా మేనిఫెస్టో అమలు చేయనప్పుడు ఈయన ఈయన ఎవరు అడగలేదుగా, అడిగే అవకాశం ఏమైనా ఇచ్చాడా? ఇప్పుడు ఆ రోజున రుణమాఫీ తెలుగుదేశం ప్రధాన హామీ, రైతు రుణమాఫీ సంపూర్ణ రుణమాఫీ, లేదా ఎథికల్ పాలిటిక్స్ చెప్పారు, అది కూడా పోయిందిగా తెలుగుదేశం. వాటన్నిట్లో దేంట్లో కూడా ఈయన చొక్కాలు పట్టుకోలేదుగా. ఇంకా అక్కడతో ఈయన నమ్మి తెలుగుదేశం వస్తే పర్లేదని జనం ఎట్లా ఒప్పుకుంటారు? కానీ ఫైనల్ గా పొత్తు వ్యూహాల నుంచి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వెక్స్ అయిపోయి సింగిల్ గా వెళ్ళి అంత సాహసం చేస్తారా? నిన్న అందుకే ఆ మాట ఏమన్నా మాట్లాడారా? ఇద్దరిని కూడా కాస్త హడావిడి చేస్తున్నారని బెదిరిస్తున్నారు అంతే. తెలుగుదేశం ఏమైనా సపోర్ట్ పెరగడం, అందరూ సీఎం సీఎం అని అనడం, ఓ పవర్ షేరింగ్ నినాదం కూడా హరిరామ్ జోగ ఇలాంటి వాళ్ళు బయటకు తీసుకురావడం, దాంతో ఏమన్నా ఒక కొత్త జోష్ వచ్చిందేమో, ఎందుకు మనం సింగిల్ గా వెళ్ళకూడదు ఒకసారి చూద్దామని? అంత లేదు, ఆ లెక్కనైతే 2018 బెటర్, 19 దాకా కూడా చాలా ఎక్కువ ఉన్నది సపోర్ట్. ఇప్పుడు అంత సపోర్ట్ కొత్తగా వచ్చి యాడ్ అయిన వాళ్ళు ఎవరు జనసేనకి? అంటే సమాజవాది వర్గ సపోర్ట్ అయినా పెరిగింది. ఎవరున్నారు, ఎవరు వచ్చేసారు పార్టీలో వదిలేసారు? పార్టీలోకి ఎవరు రాలేదు, చేరలేదు, కాకపోతే బయట కూడా సపోర్ట్ ఏం లేదు కదా. ఎవరు అనౌన్స్ చేస్తారు? ఓటింగ్ పరంగా ఏమైనా పెరిగిందా అని, ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుద్దని ఆలోచన వీళ్ళకి? అదే పెరుగుతుంది, పర్సంటేజ్ పెరుగుతుంది, అధికారంలోకి వచ్చే పర్సంటేజ్ కాదు కదా. అవును, అదే సమస్య ఆయనకి. అంటే ప్రాక్టికల్ గా ఆయన ఏమనుకుంటున్నారంటే నా బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకునే వ్యూహం నేను రూపొందించాను అనుకుంటున్నారు, కానీ బార్గెనింగ్ వదులుకుంటున్నారు. నీకు బార్గెనింగ్ కెపాసిటీ ఎప్పుడు పెరుగుద్ది అంటే బలంగా నియోజకవర్గాల్లో నాయకులను తయారు చేసుకుని బూత్ లెవెల్ కమిటీలు వేసుకుని ఇదిగో నువ్వు నా దగ్గర 10-15% ఓట్లు తేగలనబ్బా నేను తెచ్చుకోగలను. అంటే కౌలు రైతు భరోసా యాత్ర చేశారు, జనవాణి పెట్టారు, వాళ్ళ సమస్యలు విన్నారు, ఇవన్నీ ఏం కలిసి రావా గతంతో పోలిస్తే? 2019 ముందు ఇవన్నీ లేవు కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే వార్డు సచివాలయాలలో ఉండేటువంటి సెక్రటరీలు కలెక్టర్లు సీఎంలు అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు వింటారు, ఇంకా పరిష్కరిస్తారు కూడా. ఈయనకి ఇస్తే పరిష్కారం ఏముంటుంది? టీవీ ముందు వినిపిస్తారు, కుటుంబానికి లక్ష ఇచ్చారు, ఇంటికి వెళ్ళి అదే అనేది అయి ఉంటాయి. ఇప్పుడు జగన్ ఓదార్పు యాత్రలో జేబులో డబ్బులు కాకపోతే ఆయన నుంచి ఆయన దోచుకొచ్చి ఇచ్చాడే, వెంటనే ఏమంటారు ఆయన వ్యాపారాలు అంటారు. మరి ఏంది ఈయన వ్యాపారం అదే కదా. అంటే ఇవన్నీతో ఎంతో కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి కదా, పెరిగింది. ఆ పెరిగింది ఎంత అంటే గెలిచే స్థాయి కాదు, గెలిచే స్థాయి కాదు, ఒంటరిగా వెళ్ళడానికి సపోర్ట్ అయ్యేంత సపోర్ట్ అయ్యేది కాదు, ఒంటరిగా వెళ్ళడానికి సపోర్ట్ అయ్యేదైతే అసలు ఆయన ఆగిండేవాడు కాదు. ఇప్పుడు ఇవాళకి కూడా మీకు పవన్ దగ్గర కనబడుతున్న వాళ్ళందరూ కుర్రోళ్ళే, ఆ కుర్రోళ్లలో అటు జగన్కి అభిమానులు ఉంటారు. సరే ఇప్పుడు వచ్చిన వాళ్ళ వరకే లెక్కేసుకోవాలి. మామూలు జనంలో అంత అద్భుతంగా టాక్ రావట్లా, ఏదేదో అద్భుతం జరిగిపోతుంది పవన్ వచ్చేస్తున్నాడు అనేటువంటి సెన్సేషన్ రావట్లేదు. ఆ సెన్సేషనలైజేషన్ రేపు ఏమైనా బస్సు యాత్రలో కనబడుద్దేం, వరాహయాత్ర సందర్భంగా ఏమైనా మామూలు జనాలు మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం బాగాలేదురా, పవన్ వస్తే కానీ మన జీవితాలు మారవు అనే ఫీలింగ్ క్రియేట్ చేయగలిగితే అప్పుడు వర్కౌట్ అవుతుంది. రేపు చూద్దాం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి, వ్యూహాల్లో కూడా ఏమైనా మార్పులు వస్తున్నాయా పొత్తు విషయంలో, అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేశారా, వేచి చూడాల్సింది.